హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బనశ్రీ. వెల్కమ్ టు బనస్ ప్రపంచం. చూసారా, గోరింటాకండి ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, అందరి ఆడవాళ్ళ చేతుల్లో కూడా గోరింటాకు ఉంటుంది. ఆషాఢమాసంలో ఆడవాళ్ళందరూ తప్పకుండా విశిష్టంగా గోరింటాకు పెట్టుకుంటారండి. మా ఫ్రెండ్ శుభాంగిని గారి ఇంట్లో ఇలా గోరింటాకు ఉత్సవం అరేంజ్ చేశారనమాట. తను ఎంతో ఉత్సాహంతో అందరినీ పిలిచి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి ఈ విధంగా డెకరేషన్ చేసి చాలా చక్కగా టైం స్పెండ్ చేశారండి. ఈ విధంగా అందరం ఆడవాళ్ళము ఒక దగ్గర గ్యాదర్ అయ్యి సందడి చేసామండి. తెలుసు కదండి, ఆడవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉన్నారంటే చాలు, సందడి వాతావరణము, ఒక పండగ వాతావరణము ఏర్పడుతుంది. అలాగే మా ఫ్రెండ్ అయినటువంటి రేణుక గారు గోరింటాకు యొక్క గొప్పతనము, దాని యొక్క విశిష్టత ఎలా వచ్చింది, ఏంటి ఆషాఢమాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి, ఇలాంటివి అన్ని విషయాలు, మనకు తెలియని విషయాలు చెప్పారండి. అలాగే కొద్దిసేపు భజన చేసుకున్నామండి, పాటలు పాడుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము. చాలా చక్కగా సందడిగా ఎంతో ఆనందంగా జరిగిందండి. తెలుసు కదా, ఆడవాళ్ళు కలిసారంటే ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేసిందో తను. మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. మీ పేరండి? మిమ్మల్ని తీయకపోతే ఎలా చెప్పండి? అదే కదా, నేను అదే మొత్తం మీరే కదా, కర్త కర్మ క్రియ మొత్తం మీరే. థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు. అందరు ఇలాగే వస్తూ ఉండాలి మా ఇంటికి, నేను అలా ప్రోగ్రామ్ చేసేది తప్పకుండా. మీరు ఇలాగే చేస్తారు? మీర్పేట దగ్గర ఉంటారు. అల్మాజ్ కూడానా? మేడం వచ్చేసి అందరికి తెలిసిన వ్యక్తే, తన కార్పొరేటర్ అఖి మాధవి గారు. తను ధనలక్ష్మి, మన రోడ్ నంబర్ 2 ఉంటారు. మళ్ళీ మా పాప టీచర్, మా పెద్ద పాప స్కూల్ భాషన్ స్కూల్ లో టీచర్. మానస రోడ్ నంబర్ 2 ఉంటారు. మేము వచ్చినప్పటి నుండి తనేమో శ్రీలక్ష్మి గారు ఒక 2 ముందు పరిచయం. మీ లత్త గారు నాకు ఫ్రెండ్ అన్నట్టు వచ్చేది. తను నాగరాణి, తను కూడా రోడ్ నంబర్ 2 ఉంటారు. ఇంకా వైష్ణవి, మన భయ్య వాళ్ళ మిస్సెస్, వినోద్ భయ్య వాళ్ళ మిస్సెస్, వినోద్ భయ్య వాళ్ళ మిస్సెస్. తేజు ఎవరంటే స్వరాజ లక్ష్మి వాళ్ళ పాప అమ్మాయి. తను భాను ప్రపంచమే అంట, నేను భాను ప్రపంచం, తన పేరు భాను, నేనేమో ప్రపంచం అని పిలుస్తాను. సో మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ మీ. తర్వాత స్వర్ణలత, నమస్తే. జై శ్రీరామ్. వెరీ యాక్టివ్ పర్సన్, షీస్ అడ్వకేట్ స్టడీ. మీ సుష్మా, వీళ్ళంతా ఒకటి. మీ పేరు చెప్పండి. రేణుక. వీళ్ళు అక్కడ శివ టెంపుల్, దాని పేరు అరుణాచల అరుణాచల ఆలయం దగ్గర వీళ్ళంతా అక్కడ నుండి పరిచయం అయ్యారు. చూసారా అండి, చాలామంది వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారండి. చాలామందిని ఇన్వైట్ చేసింది శుభాంగిని గారు, కాలనీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేసింది. చక్కగా ఎంజాయ్ చేశామండి. మాకు స్నాక్స్ కూడా అరేంజ్ చేసింది, చాలా చక్కగా అన్నీ అరేంజ్ చేశారండి. ఈ వీడియో ద్వారా శుభాంగిని గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఏజ్వాలయతు సౌభాగ్యం దేదేష్భంగరే పుత్ర పౌత్రం చ మే దేహి యావన్యం సిద్ధయేత్ ఏదత్ తత్ సనిద్ధితం తమ హరిత సర్వదా బోధీప రూపేణ దీప నమోస్తుతే శుభం కల్యాణం. యో నమః హరిః ఓం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథసజాం ఇంద్రామృణ్మయీ లక్ష్మీం జాతవేదో మావః. బ్యాగ్ తీసుకోండి. ఉభయ తుమాన్ దేవసీర్తి ప్రాదు భోజన.
దానికి శ్రీరామ రక్ష కటివని చెందా పూజింది కుమారే కుండా చాలా వ్యాధులు ప్రబలుతుంటాయి, మనకి దోమలు ఎక్కువ ఉంటాయి, ఈగలు ఎక్కువ ఉంటాయి, దానివల్ల వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, దానివల్ల అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే గోరింటాకుకు ఒక ముఖ్య లక్షణం ఉన్నది, ఏంటంటే అది ఇలాంటి వ్యాధులను కానీ వైరస్ ఆడవాళ్ళకి గర్భ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే కూడా పోగొట్టేటువంటి అవకాశము ఈ హెర్బల్స్ అనేవి ఈ గోరింటాకులో ఉన్నవి. అయితే చాలా మంది మానవుడు ఏంటంటే గోరింటాకు అంటే గోర్లకు పెట్టుకునేటువంటిది అనుకుంటున్నాం. అయితే కానీ ఏంటి, మనమేమో నేను కూడా నెయిల్ పాలిష్ చేసుకుని మనం గోరింటాకు పెట్టుకుంటున్నాం. కానీ సైంటిఫిక్ గా చెప్పేది ఏంటంటే మనం గోర్లతోటి మనం గిల్లుతూ ఉండడం వల్ల దీంతో బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది, దానివల్ల మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా ఆడవాళ్ళకు వస్తూ ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఇది సంవత్సరం పొడుగు పెట్టుకోవాలి. కానీ సంవత్సరం పొడుగు పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరని, ఆషాఢ మాసంలో అయినా పెట్టుకుంటే ఆ సమయంలో ఎక్కువ వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొంచెం కంట్రోల్ చేయడానికి ఈ మాసంలో పెట్టుకోమని మన పెద్దలు సైంటిఫిక్ శాస్త్రపరంగా చెప్పారనమాట. మనం ఏం చేస్తున్నాము, నాకు తెలియదు గోర్లకు నేను గోర్లకు పెట్టుకునే కాబట్టి గోరింటాకు అని ఒక పదం ఉన్నది. అదేవిధంగా మన పురాణాల్లో చూసుకుంటే చాలా మందికి తెలిసిన విషయమే అయినప్పటికీ మరొకసారి మననం చేసుకున్నాము. గౌరీదేవి చిన్న ఉన్నప్పుడు అందరితో ఆటలాడుతూ ఉంటే, వాళ్ళ స్నేహితురాలతో ఆటలాడుతూ ఉన్నప్పుడు తను ఒక ఏజ్ లో ఉన్నది కాబట్టి రజస్సు అవడం జరిగింది. అయితే ఆమె దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక బ్లడ్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఒక మొక్కగా ఏర్పడింది అనేది నానుడి. అయితే ఇది చూసినటువంటి వాళ్ళ సఖ్యులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి పర్వతరాజుకు, వాళ్ళ నాన్నగారు పర్వతరాజుకు వెళ్ళి అది ఎక్కడో మొక్క వచ్చింది, దీనివల్ల అది ఎందుకలా మొక్క వచ్చినా మాకు అర్థం కావడం లేదు, ఒకసారి మీరు రండి అంటే పర్వతరాజు రావడం, అది చూడగానే అది చూస్తున్నంతలోనే కొంత సమయానికి అది ఒక వృక్షంలాగా మారడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఆకులు ఏంటి అని చెప్పి తీసుకుంటే అది చేతికి ఒక విధమైనటువంటి కలర్ ఏదైతే మనకు ఏదైతే చూస్తున్నామో ఎరుపు కలర్లో వచ్చిందనమాట. అయితే పర్వతరాజు అనుకుంటాడట, ఏంటి నా కూతురు చెయ్యి ఇట్లా బాధ కలిగించింది ఆకు అంటే, అప్పుడు పార్వతీదేవుణ్ణి కాదు ఇది మనం ప్రజలకు అంటే ఉన్నటువంటి మానవులకు అందించవలసినటువంటి హర్బల్ ఇది, ఇది ఎప్పటికీ ఉండేది కాదు, ఇది నాకు ఏ విధమైనటువంటి హామ్ చేయలేదు, దీన్ని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అన్నది దాని మీద కొంత స్టడీ చేయడం వల్ల తెలిసింది ఏంటి అంటే, ఈ యొక్క ఆకును పెట్టుకోవడం వల్ల ఈ మాసంలో ముఖ్యంగా ఏవైనా వ్యాధులు ఉంటే కనుక పోగొట్టు. తులసి తర్వాత అంతటి పవర్ఫుల్, అంతటి హర్బల్, అంతటి పవిత్రమైనటువంటిది ఏది అంటే గోరింటాకు అన్నమాట. అందుకని మనం అందరము ఈ మాసంలో ముఖ్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే గౌరీదేవి యొక్క ఇంట్లో గౌరీదేవిని ఉన్నటువంటి ఆకు
గోరింటాకు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గౌరీదేవి ఉన్నటువంటి ఆకు అన్నటువంటి దాని నుంచి వచ్చింది. కాబట్టి అట్లీస్ట్ మనం ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు. ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల ఏమైనా వ్యాధులు ఉంటాయి కనుక ముఖ్యంగా లేడీస్ కి ఏమైనా గర్భ సంబంధిత వ్యాధులు కానివ్వండి లేకపోతే ఆర్గనైజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి అనేటువంటిది, ఎందుకంటే సైంటిఫిక్ గా ప్రూఫ్ అయినటువంటి సో ఈ విషయాన్ని నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. నాకు తెలిసిన విషయం కొంచెం ఏమైనా చెప్పాను, ఏమైనా తప్పుగా ఉన్నా కరెక్షన్ చేయొచ్చు మీరు. లోపల ఉన్న వేడిని కూడా మనం కంట్రోల్ చేస్తుంది చాలా వేడి. పాదాలకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు పాదాలకు వీటిని కంట్రోల్ చేస్తుంది. ఇంకొక పాయింట్, హెయిర్ కూడా మంచి కండిషనర్ నేచురల్ హెయిర్ డై చేస్తున్నాం. అయితే ఇక్కడ కుంకుమకు కోపం వచ్చిందంట, ఏంటి చేతికి పెడితే ఎర్రగైపోతాయి మరి ఇంక నా పని ఎందుకు, నేనేం పని చేస్తాను ఇంకా కుంకుమ నైవేద్యం అంటే అప్పుడు గౌరీదేవి చెప్పిందట ముఖాన పెడితే మాత్రం పండదు శరీరం ఏ భాగంలో పడినా ముఖాన పండదు అనేటువంటి వరము ఆ కుంకుమకు ఇచ్చింది అనేది మన పురాణాలు. అది నిజమా అబద్ధమా అని పక్కన పెట్టి నేనైతే నా వ్యక్తిగతంగా నేను సైంటిఫిక్ కి రిలేషన్ చేసుకుంటా. ఇప్పుడు విష్ణుమూర్తి ఎక్కడో ఉన్నాడు అంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు అని నేను సైంటిఫిక్ గా రిలేట్ చేసు అంటే ప్రతిదీ కూడా శాస్త్రబద్ధంగానే మన పెద్దవాళ్ళు శాస్త్రం అంటే చెప్పారు కాబట్టి దానికి ఒక కథ అల్లి చెప్పడం జరుగుతుంది. దానివల్ల నష్టం లేదు, మనకు లాభమే తప్ప నష్టం లేదు. ఈ విధంగా అండి ఆషాఢ మాసంలో అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి గోరింటాక్ యొక్క విశిష్టతను తెలుసుకొని ఒకరికొకరము అరిచేతుల్లో గోరింటాకు పెట్టుకున్నామండి. ఒకరికొకరు లైట్గా స్నాక్స్ కూడా తిన్నాము, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన విషయాలు మనకి చెప్తూ ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు తెలుసుకున్నామండి. రెడ్ కలర్ శారీ కట్టుకున్నారు కదండి, ఆవిడే అండి శుభాంగిని గారు అని వాళ్ళ ఇంట్లోనే తను అరేంజ్ చేశారనమాట. ఇలా అందరు మా అందరినీ పిలిచారు, చక్కగా అందరము కలిసామండి ఒక దగ్గర. పాటలు పెట్టుకుని ఇలా డాన్స్ కూడా చేసామండి చూడండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది రా, ఇక నాన్న ఇక్కడ ఒకటి పెట్టాను. పిల్లల పాటలతో డ్యాన్స్లతో సరదాగా ఎంజాయ్ చేశామండి అందరం కలిసి. ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నామండి, బయటకు వచ్చేసి సరదాగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియోలో ఇంతేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.